తిరుమల లడ్డు వివాదం దేశాన్ని ఉలిక్కి పడేలా చేసింది. ఏపీలోని జగన్ ప్రభుత్వం టీటీడీ తిరుమల ప్రతిష్టను దెబ్బతీసేలా, భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించిందని, లడ్డు తయారీకి నాసిరకం నెయ్యిని, జంతువుల కొవ్వు, ఫిష్ ఆయిల్తో కూడిన నెయ్యిని వాడారంటూ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పిన సంగతి తెలిసిందే. దీనిపై సమగ్ర విచారణ చేయాలని, జాతీయ స్థాయిలో దేవాలయాల పరిరక్షణకు, సనాతన ధర్మ పరిరక్షణకు ఓ కమిటీ వేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్రాన్ని కోరిన సంగతి తెలిసిందే. దీనిపై పవన్ కళ్యాణ్కు ప్రకాష్ రాజ్ కౌంటర్ వేశాడు. లడ్డు వివాదం జరిగింది మీ రాష్ట్రంలో, మీరు అక్కడి డిప్యూటీ సీఎం, విచారణ చేసి దోషుల్ని తేల్చండి. దానికోసం జాతీయ స్థాయిలో కమిటీ ఎందుకు, జాతీయ స్థాయిలో చర్చలు ఎందుకు చేయిస్తున్నారు అంటూ కౌంటర్లు వేశాడు. దీనిపై విష్ణు మంచు తాజాగా అదిరిపోయేలా కౌంటర్ ఇచ్చాడు. ప్రకాష్ రాజ్ గారు, మీరు కాస్త తగ్గించుకోండి. తిరుమల ప్రసాదం లడ్డు అంటే కేవలం లడ్డు అనే కాదు, మాలాంటి కోట్ల మంది భక్తుల, హిందుల విశ్వాసానికి ప్రతీక. దీనిపై సమగ్ర స్థాయిలో విచారణ చేయిస్తారు, ధర్మ పరిరక్షణకు చర్యలు తీసుకుంటారు. మీరు మీ హద్దుల్లో ఉంటే మంచిది. మీలాంటి వారు ఇలాంటి వాటిపై స్పందిస్తే మతానికి ఏ రంగు అంటుకుంటుందో అని అన్నాడు. చూస్తుంటే ప్రకాష్ రాజ్ మంచు విష్ణు మధ్య ఇంకా మా ఎన్నికల వేడి తగ్గినట్టుగా లేదు. గత 2 ఏళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ టీం చిత్తుగా ఓడిన సంగతి తెలిసిందే. ఆ టైంలో ప్రకాష్ రాజ్ వర్సెస్ మంచు విష్ణు పోరు ఎంతగా జరిగిందో తెలిసిందే. మరి ఇప్పుడు విష్ణుకి కౌంటర్గా ప్రకాష్ రాజ్ ఏం ట్వీట్ చేస్తాడో చూడాలి. మొత్తానికి ప్రకాష్ రాజ్ మళ్ళీ టాలీవుడ్ తెలుగు వారిని గెలికినట్టుగా కనిపిస్తోంది. అసలే ప్రకాష్ రాజ్కి తెలుగులో అవకాశాలు తగ్గిన సంగతి తెలిసిందే. ఇలాంటి వ్యవహారాలతో ప్రకాష్ రాజ్ను మరింత దూరం పెట్టనున్నట్లుగా కనిపిస్తోంది.